బండ్ల గణేష్ అన్న కాంగ్రెస్లోనే ఉన్నా కానీ ఎందుకో కేసీఆర్ సీఎం కావాలని అంటున్నాడు అసలు ఆయన ఉన్న పార్టీకి ఆయన కోరుకునే కోరికకు ఏమన్నా సంబంధం ఉందా అందుకే దీని మీద క్లారిటీ తీసుకునేందుకు బండ్ల గణేష్ సార్తోనే మాట్లాడదాం నమస్తే సారు అంత సీరియస్ గా నమస్కారం అనబడి కొంచెం కూల్ గా మాట్లాడచ్చు కదా అట్లా నేను మాట్లాడుతున్నా కదా సార్ ఎన్నో వార్తలున్నాయి అవన్నీ తర్వాత చదువుకుందాంలే అని చెప్పి నేను మీతోనొచ్చి నుంచి మాట్లాడుతున్నా తెలుసా మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ముందు అనుకున్నాం ఎందుకట్లా ఎందుకట్లా నాకు భయం ఎంతుంది నాకు భయం ఎంతుంది అమ్మ బాబోయ్ మీకు భయమా ఎప్పుడు మస్తు హుషారుగా మాట్లాడే మీరు ఇట్లా మాట్లాడేంది సార్ జోక్ కాకపోతే ఇవన్నీ కాదు గాని కేసీఆర్ను ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు ఏంది మీరు కాంగ్రెస్ పార్టీలో చెప్పండి ఏం కరెక్ట్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయి అక్కడ ముఖ్యమంత్రి చేయండి అచ్చా అట్లొచ్చిండ్రా మీరు లేకపోతే మహారాష్ట్రలో లో ఎలక్షన్ అక్కడ ముఖ్యమంత్రి చేయండి అమ్మ బాబోయ్ మామూలు గడ్డిస్తలేరు కదా భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది ఆయన కావాలి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా ఆపండి సార్ ఇక ఆపండి మీరు మీ ఫ్లోలో మంచిగానే ఉన్నారు కానీ మేమే ఫస్ట్ సరిగా అర్థం చేసుకోలేదు

ఉంటుంది అధికారం వచ్చింది కాబట్టి మీరు మంచి ఫామ్లు ఉన్నట్టున్నారు కానీ ఈ ఉంటున్నా సార్ కాకపోతే ఆ ఆరు గ్యారంటీలను మాత్రం వంద రోజులు అమలు చేయండి లేకపోతే ప్రతిపక్షాలు ఇంకా ఎక్కువ మాట్లాడినా మాట్లాడతాయి